హరి ఓం తత్సత్. ఆత్మస్వరూపులైన ప్రేక్షకులందరికీ సుస్వాగతం అండి. ఈరోజు మనం శరీరంలో ఆత్మ మరియు పరమాత్మ ఈ ఇద్దరు ఎక్కడ ఉంటారో, వీళ్ళిద్దరికీ ఆ అవినాభావ సంబంధం ఏమిటి, మరియు ఆత్మ ఏం చేస్తూ ఉంటుంది, పరమాత్మ ఏం చేస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ నేను జీవాత్మ మరియు పరమాత్మల గురించి మెన్షన్ చేస్తూ ఉన్నాను. అసలు వీళ్ళు ఇద్దరు శరీరంలో ఉండాల్సిన అవసరం ఏమిటి, ఒకరుంటే సరిపోదా, అసలు రెండు ఆత్మల శరీరంలో ఉండడం ఏమిటి అనే విషయం గురించి నేను ఉపనిషత్తులు ప్రమాణంగా తీసుకొని ఉపనిషత్తుల్లో ఏం చెప్పారో కేవలం దానినే మీకందరికీ అర్థమయ్యే విధంగా నేను కొంచెం క్లుప్తంగా వివరించి చెప్పే ఒక చిన్న ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇందులో ఏమైనా కొన్ని తప్పులు దొర్లు ఉండొచ్చు, అవన్నీ కూడా మీరు 100% నేను కరెక్ట్గా చెప్పాను అనుకోకుండా మీరు కూడా పరిశీలించి నిజ నిజాలను తెలుసుకోండి. ఏదైనా తప్పులు దొరికితే నన్ను క్షమించండి. ఇప్పుడు మనం ఇంక విషయంలోకి వెంటనే వెళ్ళిపోదాం. నేను చెప్పేటువంటి ఈ అంశం అంతా కూడా ధ్యాన బిందు ఉపనిషత్ అనేటువంటి ఒక చాలా ప్రాముఖ్యమైన ఉపనిషత్తు ఉంది. ఆ ఉపనిషత్తుల్లో, ఆ పర్టికులర్ ఉపనిషత్తులో చాలా విపులంగా రాసింది ఈ విషయం. మిగతా ఉపనిషత్తుల్లో కూడా ఈ విషయం చాలా దగ్గరలో ప్రస్తావించబడింది, శరీరంలో జీవాత్మ ఎక్కడుంటుంది, పరమాత్మ ఎక్కడుంటుంది అనే విషయం. కానీ ఇందులో కొంచెం విపులంగా ఉంది. ఈ ఉపనిషత్తుల్లో ఎక్కువ మంత్రాలు కూడా లేవు, చాలా తక్కువ మంత్రాలే ఉన్నాయి. కానీ అందులో ఉన్న మంత్రాల్లో చాలా నిగూఢమైనటువంటి అర్థాలు ఉన్నాయి. కాబట్టి మనం వాటన్నింటినీ సులభంగా వివరించుకుందాం. భగవద్గీతలో మనకి శ్రీకృష్ణ పరమాత్మ ఈశ్వర సర్వభూతానాం హృదయశార్జున తిష్టతి అని స్వయంగా ఆయనే ఈశ్వరుడి యొక్క రూపంలో సకల చరాచర జీవుల యొక్క హృదయాలలో ఉంటానని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆయన నేను ఒక ఆత్మస్వరూపంగా ఈశ్వర స్వరూపంగా హృదయ మధ్యలో ఉంటానని భగవద్గీతలో చాలా స్పష్టంగా చెప్పిన దాని గురించిన మరింత అద్భుతమైన వివరణ మనకి ఎక్కడ లభిస్తుంది అంటే ఉపనిషత్తుల్లో, ముఖ్యంగా ధ్యాన బిందు ఉపనిషత్తులో లభిస్తూ ఉంది. ఇక్కడ మీరు చూసినటువంటి ఈ పిక్చర్లో ధ్యానం చేస్తున్నటువంటి ఒక వ్యక్తి హృదయంలో 8 దళాల పద్మం ఉన్నట్టు చూపించబడింది. కానీ ఒరిజినల్గా అనాహత చక్రం అనేది 12 దళాల పద్మం. ఈ అనాహత చక్రాన్నే ఇంకా రకరకాల పేర్లతో పిలుస్తారు, దాన్నే హృదయం అని కూడా అంటారు. ఈ హృదయ స్థానంలో 12 దళాల పద్మం ఉన్నప్పటికీ ఇందులో కేవలం 8 దళాలే ప్రాముఖ్యమైనవి, మిగతావి అంత ముఖ్యమైనవి కాదు అని ఈ 8 దళాల వర్ణన మాత్రమే మనకి ఇవ్వడం జరిగింది. మీకు నేను స్క్రీన్ మీద 8 దళాల పద్మాన్ని మరియు అక్కడ జీవాత్మ మరియు పరమాత్మల యొక్క పొజిషన్ ఎక్కడ ఉంటాయి, జీవాత్మ మరియు పరమాత్మ, జీవాత్మ మరియు పరమాత్మ ఎలా ఉంటారు అనే విషయాన్ని క్లుప్తంగా వివరిస్తాను. 12 దళాల పద్మమే, కానీ కేవలం స్క్రీన్ మీద 8 దళాల పద్మమే చూపిస్తున్నాం. ఎందుకంటే 8 దళాలే ముఖ్యమైనవని మనకి ఉపనిషత్తుల్లో చెప్పారు కాబట్టి. ఇలా మీకు బహుశా ఈ స్క్రీన్ మీద నేను చూపిస్తున్నటువంటిది అంత పర్ఫెక్ట్ ఇమేజ్ కాకపోవచ్చు, కానీ కొంచెం అప్రాక్సిమేట్లీ మనకి ఈ అనాహత చక్రంలో ఉన్న హృదయ స్థానం ఈ 8 దళాల పద్మ రూపంలో ఉంటుంది. ఈ 8 దళాల పద్మం యొక్క మధ్యలో 3 వలయాలు ఉంటాయి. ఆ 3 వలయాల్లో మొట్టమొదటి వలయం దాసాని పువ్వు రంగులో ఉంటుందంట, 2వది ఇంద్రగోపం అనే పురుగు యొక్క రంగులో ఉంటుంది, 3వ వలయం ఇంకా అద్భుతమైన కాంతులతో వెదజల్లబడుతూ ఉంటుంది. పరమాత్మ ఈ 3వ వలయం మధ్యలో ఓంకార రూపంలో జ్ఞానస్వరూపంలో విలసిల్లుతూ ఉంటారు. తరువాత జీవాత్మ, మీకు ఈ పద్మం మీద నేను జీవాత్మ పరమాత్మ ఇద్దరిని చూపించాను. ఈ పద్మం యొక్క రేకులపై ఆ పువ్వు యొక్క రేకులు, ఏదో ఒక రేకు మీద ఈ జీవాత్మ తిరుగుతూ ఉంటుంది జాగృత అవస్థల్లో. మిగతా అవస్థల్లోకి వచ్చేసరికి ఈ జీవాత్మ ఈ రేకుల మీద నుంచి ఎక్కడికి వెళ్తుంది అంటే ఈ వలయాల మీదకి వెళ్తుంది. మనం ఆ వలయాల గురించి వివరంగా ఇప్పుడు తర్వాత స్లైడ్లో చూద్దాం. ఈ జీవాత్మ యొక్క స్వరూపాన్ని జ్యోతి రూపం అణుమాత్రం అని వివరించారు. కొన్ని దగ్గరలో అంగుష్ట మాత్రం అని కూడా అన్నారు. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది కరెక్ట్గా బొటనవేలంత పరిమాణంలో ఉంటుంది అని కాదు, అక్కడ చాలా సూక్ష్మమైనటువంటి రూపంలో అణుమాత్రం అనే దాని యొక్క అర్థం, అదే చాలా సూక్ష్మమైన రూపము అనేది దాని యొక్క అర్థం అన్నమాట.
ఈ అణు మాత్రం అంటే చాలా సూక్ష్మమైన ఒక తేజో రూపంగా ఉంటుంది. కానీ మీరు చాలా మంది గుండె ఆపరేషన్లు చేసేటప్పుడు కోసి చూసినప్పుడు అక్కడ వెలుగుతున్నటువంటి ఒక ఎల్ఈడి బల్బ్ లాగా మనకేం కనిపించదు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఇది జ్ఞాన తేజస్సు అంతేగాని భౌతికమైన కాంతి కాదని మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆత్మ అనేది జీవాత్మ అనేది ప్రవేశించినప్పుడు ఆ శరీరం వెలుగును పొందడం లేదు, చైతన్యాన్ని పొందుతుంది. కాబట్టి ఈ చైతన్యమే అక్కడ మనకి జ్యోతి స్వరూపం అని ఇచ్చినప్పుడు, జ్యోతి రూపం అని ఇచ్చినప్పటికీ మనం అర్థం చేసుకోవాల్సింది అది చైతన్య రూపమైనటువంటి జ్యోతి, అంతేకాని మామూలు వెలుగుతున్నటువంటి కాంతి కాదు. కాబట్టి జీవాత్మ మనకి ఆ ద్వాదశ దళ పద్మములో తిరుగుతూ ఉంటుంది. దానికి 12 రేకులు ఉంటాయి కదా, ఒక్కొక్క రేకు మీద ఉన్నప్పుడు అది ఒక్కొక్క భావాన్ని పొందుతూ ఉంటుంది. అప్పుడప్పుడు రెండు రేకులకి మధ్యలో అది ఇరుక్కుపోతుంది, మళ్ళీ అక్కడి నుంచి వచ్చి అలా తిరుగుతూ అది జాగృత అవస్థలో ఈ రేకుల మీద మరియు సుషుప్తి మరియు స్వప్నావస్థలో ఈ పద్మం యొక్క మధ్య భాగంలోకి వచ్చేసి అది ఈ వలయాలలో చిక్కుకుంటుంది అన్నమాట. ఒక్కో కొంతసేపు ఒక వలయంలో, ఇంకో కొంతసేపు ఇంకొక వలయంలో ఉంటుంది. ఎప్పుడైతే ఆ జీవాత్మ తురీయ అవస్థలోకి వెళుతుందో అప్పుడు ఆ వలయం యొక్క మధ్య భాగంలోకి వెళుతుంది. మనం ఇప్పుడు ఒక్కొక్క వలయం గురించి వివరంగా చెప్పుకుందాం. ఇందులో మొట్టమొదటి వలయం ఇంతకుముందే చెప్పినట్టు ఒక ఎర్రని దాసాని పువ్వు యొక్క రంగుని కలిగి ఉంటుందంట. తరువాత ఎప్పుడైతే ఒక మనిషి రోజు అనేక రకాల పనులు చేసి అతను అలసటను పొంది అతని యొక్క కళ్ళు మూతబడిపోతాయో అప్పుడు నెమ్మదిగా ఆ జీవాత్మ యొక్క చైతన్యం అనేది ఏమవుతుంది అంటే అది ఆ రేకుల మీద ఉంటుంది. జీవాత్మ జాగృత అవస్థలో ఆ 8 రేకుల మీదే ముఖ్యంగా తిరుగుతూ ఉంటుంది. 8 రేకుల మీద నుంచి అది లోపలికి మొట్టమొదటి వలయం దగ్గరికి వస్తుంది. ఆ మొట్టమొదటి వలయమే ఎరుపు రంగులో ఉండేటువంటి వలయం. ఈ ఎరుపు రంగులో ఉండే వలయంలోకి వచ్చినప్పుడు అది విశ్రాంతిని పొంది తరువాత స్వప్నావస్థలోకి వెళుతుంది. అలా స్వప్నావస్థలో కూడా అనేక స్వప్నాలు చూసి ఒక్కొక్క స్వప్నంలో ఏదేదో అనేక పనులన్నీ చేసి ఆ స్వప్నావస్థలో కూడా ఆ జీవాత్మ అలసటను పొందుతుంది. అలా అలసటను పొందినప్పుడు తరువాతి వలయంలోకి జీవాత్మ అనేది వెళుతుంది. తరువాతి వలయం మనం కనుక పరిశీలిస్తే ఈ తరువాతి వలయం ఇంద్రగోప అనేటువంటి ఒక పురుగు యొక్క రంగులో ఉంటుందంట. ఈ తరువాతి వలయంలోకి వెళ్ళినప్పుడు జీవాత్మ కలలు లేనటువంటి గాఢమైన నిద్రను అనుభవిస్తుంది. ఆ నిద్రనే సుషుప్తి అంటారన్నమాట. ఇలా జీవాత్మ రెండవ వలయంలో గాఢమైన సుషుప్తిని పొందుతుంది. ఇప్పుడు మీకు చాలా స్పష్టంగా అర్థమై ఉంటుంది జాగృతి స్వప్న సుషుప్తి అవస్థలలో ఈ హృదయంలోని ద్వాదశ దళ పద్మంలో జీవాత్మ ఎక్కడ ఉంటుంది. మొదటి స్థితి జాగృతి, జాగృత అవస్థలో పువ్వు యొక్క రెక్కల మీద ఉంటుంది. స్వప్నావస్థలో ఎర్రని వలయంలో ఉంటుంది. సుషుప్తి అవస్థలో ఇంద్రగోప పురుగు రంగులో ఉండేటువంటి వలయంలో ఉంటుంది. తరువాత ఎప్పుడైతే జీవాత్మ ధ్యాన యోగ సాధనలు చేసి ఆత్మజ్ఞానాన్ని పొంది అది తురీయ అవస్థను పొందుతుందో అప్పుడు పరమాత్మ ఉండేటువంటి ఆ పద్మం యొక్క మధ్యస్థానంలోకి వస్తుంది జీవాత్మ. అలా ఎప్పుడైతే మధ్యస్థానంలోకి వస్తుందో అది బ్రహ్మానందాన్ని అనుభవిస్తుంది. అది రెండవ వలయంలోకి వచ్చినప్పుడు కేవలం గాఢ సుషుప్తిలో ఉండేటువంటి ఆనందాన్ని అనుభవిస్తుంది. ఆ జీవాత్మ ఈ పరమాత్మ ఉండే మూడో వలయంలోకి వచ్చినప్పుడే నిజమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తుంది, బ్రహ్మానందాన్ని. అప్పుడే దానికి బ్రహ్మజ్ఞానం కలిగి అది పరమాత్మ స్వరూపంగా మారిపోయి అది ఇక తరువాత కర్మచక్రంలోంచి తప్పించుకుంటుంది. కాబట్టి తురీయావస్థలో సాధారణ ఆత్మలు వెళ్ళవు, కేవలం సాధన చేసినటువంటి వాళ్ళ యొక్క ఆత్మలు మాత్రమే ఈ మధ్యలో ఉండే పరమాత్మ దగ్గరకు వెళ్ళి తురీయావస్థను అనుభవిస్తారు. ఇక మనం
జాగృత అవస్థలో జీవాత్మ ఏ ఆ పద్మం యొక్క ఏ దళంపై ఉంటే ఎటువంటి భావాన్ని పొందుతుందనేది ఆ ఉపనిషత్తుల్లో రాసినటువంటి మంత్రాలను చదివి అందరికీ సులభంగా అర్థమయ్యేలా నేను ఒక టేబుల్ తయారు చేశాను. పూర్వదళంలో ఉన్నప్పుడు భక్తి మరియు ధర్మభావాలను కలిగి ఉంటుంది. ఆగ్నేయ దళం అంటే ఆ దిక్కును బట్టి ఆ దళానికి పేరు ఇచ్చారన్నమాట. మొత్తం మనకి 8 దిక్కులు కదా, కాబట్టి ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క పేరు. ఆగ్నేయ దిక్కులో నిద్ర మరియు విశ్రాంతి, దక్షిణ దిక్కులో ఉన్న దళం మీద ప్రవేశించినప్పుడు ద్వేషము కోపం కలుగుతాయంట. అంటే మనం ఆ భావనలోకి వచ్చినప్పుడు ఆ జీవాత్మ ఆ యొక్క దళంపై ఉన్నట్టు మనం అనుకోవాలి, లేదా జీవాత్మ ఆ దళం మీదకి వచ్చినప్పుడు భావం కలిగింది అనుకోవాలి. ఎలా అనుకున్నా ఒకటే, నైరుతి దళం మీదకి వచ్చినప్పుడు పాపకర్మలు చేసేటువంటి ఆలోచనలు కలుగుతాయి, పశ్చిమ దళం మీదకి వచ్చినప్పుడు స్పోర్టివ్నెస్, క్రీడలు, వినోదాలు, బయట తిరగడం వంటివి, తరువాత వాయువ్య దళంలోకి వచ్చినప్పుడు వైరాగ్య భావనలు కలుగుతాయి, ఉత్తర దళంలోకి వచ్చినప్పుడు శృంగారము మరియు సుఖాలు అనుభవించాలనేటువంటి ఆలోచనలు కలుగుతాయి, ఈశాన్య దళంలోకి వచ్చినప్పుడు మంచి దయ క్షమ వంటి ఉదాత్తమైన భావనలు కలుగుతాయి. కొన్నిసార్లు ఈ దళాల మధ్య కేసరాలు ఉంటాయన్నమాట. ఇలా ఈ కేసరాల మధ్యకి వచ్చినప్పుడు ఈ దళాల మధ్యలోకి మామూలుగా చిక్కుకోదు, అప్పుడప్పుడు చిక్కుకుంటుంది జీవాత్మ. అలా చిక్కుకున్నప్పుడు ఆ శరీరంలో ఉన్నటువంటి ప్రాణాలు ప్రకోపించి ఆ జీవాత్మ అనేక రకాలైన వ్యాధుల యొక్క బాధలను అనుభవిస్తూ ఉంటుంది. అంటే వ్యాధుల యొక్క బాధలను ఎప్పుడు జీవాత్మ అనుభవిస్తుందో అప్పుడు ఈ దళాల మధ్య నలిగిపోతూ ఉంటుంది జీవాత్మ. ఈ దళాల మధ్య విశ్రాంతిగా ఉన్నప్పుడు రకరకాలైనటువంటి ఆ భావాలను పొందుతూ ఉంటుంది. తరువాత ఈ పద్మం యొక్క మధ్య భాగంలోకి వచ్చినప్పుడు అది ఆత్మానందాన్ని పొందుతుంది. ఎప్పుడు? తురియావస్థలోకి వచ్చినప్పుడు. అది నేను ఇంతకుముందే మీకు వివరించాను. అసలు శరీరంలో రెండు ఆత్మలు ఉండాల్సిన అవసరం ఏమిటి? ఈ రెండు ఆత్మలే తప్పని మీరు అనుకోవచ్చు, కానీ మీరు చాలా ఉపనిషత్తులు పరిశీలించండి, చాలా శాస్త్రాలన్నీ పరిశీలించిన తర్వాత శరీరంలో రెండు ఆత్మలు ఉన్నాయని చాలా దగ్గర రాస్తుంది. కఠోపనిషత్తుల్లో శరీరంలో రెండు పక్షులు ఉన్నాయని చెప్తారు. అంటే ఒక పక్షి, ఒకే ఆత్మ అయితే ఒకే పక్షి అని చెప్పాలిగా, చెప్పలేదు, రెండు పక్షులు ఉన్నాయంట. అందులో ఒకటి జీవాత్మ, మరొకటి పరమాత్మ. మరి రెండు పక్షులు ఎందుకు ఉండాలి అంటే మీ శరీరంలో జరుగుతున్నటువంటి ఆ పనులను మీరు పరిశీలించండి. మీరు కేవలం ఆహారం భుజిస్తున్నారు అంతే, చేత్తో తీసి నోట్లో పెట్టుకుంటున్నారు. మరి ఈ ఆహారం లోపలికి వెళ్ళి మీ పొట్టలోకి వెళ్ళి ఏ విధంగా జీర్ణమవుతుందో, మీ శరీరంలో ఉన్నటువంటి అనేక అవయవాలు, గుండె, ఊపిరితిత్తులు, ఇవన్నీ ఏ విధంగా ఆటోమేటిక్గా పనిచేస్తున్నాయో మీకేమైనా తెలుసా? తెలీదు. అంటే మీకు తెలియనటువంటి ఒక అతీతమైన శక్తి మీ శరీరంలోనే ఉంటూ ఈ జీవక్రియలన్నింటినీ కూడా సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంది. ఇప్పుడు మీకు లేదు, ఆటోమేటిక్గా జరిగిపోతున్నాయి మీరు అనవచ్చు, కానీ 100% ఆటోమేటిక్ సిస్టమ్స్ అనేవి ప్రకృతిలో ఉండవు. మీరు ఆటో పైలట్ అనే ఆప్షను పైలట్లు వాడుతూ ఉంటారు రోజు, కానీ ఎంత గొప్పదైనా సరే ఆటో పైలట్ ఒక పైలట్ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఒక పైలట్ లేకుండా అది అన్ని సిచ్యువేషన్స్ని ఎదుర్కోలేదు. అదేవిధంగా శరీరంలో ఎన్నో అవయవాలు నిరంతరం పనిచేస్తూనే ఉన్నాయి. అంటే వాటిని గమనించిన డాక్టర్లు కూడా ఏదో ఒక శక్తి లోపల ఉండి ఈ అవయవాలన్నింటినీ నియమిస్తూ నియంత్రిస్తూ ఉంది అని ఒప్పుకున్నారు కూడా. అలా నియమించేటువంటి ఆ శక్తిని, ఆ తత్వాన్నే ఈశ్వరుడు అంటారు. ఆ ఈశ్వరుడినే మనం పరమాత్మ అని కూడా అనుకోవచ్చు. ఆ పరమాత్మ ఈ ద్వాదశ దళ పద్మము, అనాహత చక్రంలో ఉండే ద్వాదశ దళ పద్మం యొక్క మధ్య భాగంలో ఓంకార స్వరూపంగా ఉన్నారు. అందుకే యోగులు ఎవరైతే ఈ అనాహత చక్రంపై ధ్యానం చేస్తారో వాళ్ళకి ఓంకార నాదం వినిపిస్తూ ఉందంటారు. ఇది ధ్యాన బిందు ఉపనిషత్తులో కూడా చెప్పబడింది. కాబట్టి పరమాత్మ ఈ ద్వాదశ దళ పద్మ మధ్య భాగంలో ఉన్నప్పటికీ పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఎలా వర్ణించారు అంటే, పరమాత్మ ఒక పువ్వు యొక్క మధ్య భాగంలో సువాసన ఎలా ఉంటుందో, మరియు తిలల్లో తైలం ఎలా ఉంటుందో, అంటే నువ్వుల్లో తైలం ఎలా ఉంటుందో, అలా పాలల్లో వెన్న ఎలా ఉంటుందో, అలా ఉన్నారు పరమాత్మని వివరించారు. అంటే పరమాత్మ ఆ పువ్వు యొక్క మధ్య భాగంలో కేంద్రీకృతం అయినప్పటికీ ఆయన యొక్క ఆ చైతన్య శక్తి ఈ శరీరంలోని అణువణువులోనూ ప్రవేశించి
ప్రతి అణువులోనూ కూడా అనేక జీవక్రియలు నిరంతరం సక్రమంగా సాగిపోయేలా చేస్తూ ఉంది. ఈ పంచ ప్రాణాలు కూడా శరీరంలో ఆ పరమాత్మ యొక్క నియంత్రణలోనే ఉంటూ పరమాత్మ యొక్క స్వరూపాలుగా పనిచేస్తూ ఉంటాయి. అందుకే ప్రాణాలను కూడా మనం దైవంగా భావిస్తూ భోజనం చేసేటప్పుడు ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ అంటూ ఆ ప్రాణస్వరూపంలో ఉన్న పరమాత్మను పూజించి తర్వాత భోజనం చేస్తాం. అలా పరమాత్మ యొక్క డ్యూటీ ఏమిటంటే ఈ ప్రాణశక్తుల్ని నియంత్రణలో పెట్టి ఈ దేహం అనే యంత్రాన్ని నడిపించడము. దీనికి మనం ఉదాహరణ తీసుకుంటే ఒక కారు డ్రైవరు తీసుకోండి. కారులో ఉన్న డ్రైవరు కారు అంటాం మనం, కానీ మనం నిజంగా కారు అని అంటున్నది పైన కనిపించేటువంటి ఆ డొప్పాని కాదనమాట, ఆ ఫ్రేమ్ని కాదు, అందులో ఉండేటువంటి ఇంజిన్ని, ఆ ఇంజినే కారు అనమాట, ఆ ఇంజినే కారును నడిపిస్తూ ఉంది. అదేవిధంగా పరమాత్మ ఈ శరీరాన్ని నడిపిస్తూ ఉన్నాడు. కానీ ఇప్పుడు కారు ఏదైనా యాక్సిడెంట్ చేస్తే ఇంజిన్ని అరెస్ట్ చేస్తారా? డ్రైవర్నే. అదేవిధంగా ఈ శరీరాన్ని పరమాత్మ నడిపిస్తూ ఉన్నప్పటికీ ఈ శరీరంలో ఉన్నటువంటి జీవాత్మే కర్త మరియు భోక్త. ఈ జీవాత్మ డ్రైవర్లాగా ఈ ద్వాదశ దళ పద్మంలో కూర్చొని ఒక్కొక్క పద్మంలోని ఒక్కొక్క దళంపై ఉంటూ రకరకాలైనటువంటి భావాలను పొందుతూ ఈ కర్మేంద్రియాలను ఈ కర్మేంద్రియాన్ని నియమించేది నా యొక్క జీవాత్మ. కానీ ఈ చేతిలో ఉన్నటువంటి అనేక జీవకణాలని నిరంతరం పోషిస్తూ ఈ చేతిలో ఉండే అన్ని జీవకణాలకు రక్తము మరియు ఆక్సిజను అందించి ఇది జీవంతో ఉండేట్టు చేస్తున్నది మాత్రం పరమాత్మ. జీవాత్మ డ్రైవర్లాగా ఈ కర్మేంద్రియాలను నియమిస్తూ జ్ఞానేంద్రియాల ద్వారా ఈ ప్రపంచాన్ని అనుభవిస్తూ కర్త మరియు భోక్త, జ్ఞానేంద్రియాల ద్వారా భోక్త, కర్మేంద్రియాల ద్వారా కర్త అవుతూ ఉన్నాడనమాట. కానీ మరి పరమాత్మ కర్త భోక్త కాదా అంటే 100% కాదు. కారులో ఉన్నటువంటి ఇంజిన్ ఏ విధంగా ప్రమాదానికి కారణం కాదో, ప్రమాదం జరిగినప్పుడు డ్రైవర్ని అరెస్ట్ చేస్తున్నారు, ఇంజిన్ అరెస్ట్ చేయడం లేదు. ఎందుకంటే ఇంజిన్ అనేది ఎవరిని కూడా కారుని డ్రైవింగ్ చేయడం లేదు, కానీ కారు అనేది పనిచేస్తుందంటే ఇంజినే కారణం. అదేవిధంగా పరమాత్మ ఈ శరీరాన్ని ఆయన పోషిస్తూ ఉన్నాడు, ఈ శరీరాన్ని నడిపిస్తూ ఉన్నాడు, కానీ ఈ శరీరాన్ని డ్రైవింగ్ మాత్రం చేయడం లేదు. డ్రైవింగ్ చేస్తున్నది జీవాత్మే. కాబట్టి చేసే కర్మలకు కర్త జీవాత్మే, భోక్తమే కూడా జీవాత్మే. కాబట్టి ఒక వ్యక్తి రేపిస్ట్ అవ్వచ్చు, అతను ఎంతో క్రూరుడు అవ్వచ్చు, ఆ క్రూరత్వానికి కర్త మాత్రం అందులో ఉండేటువంటి ఆ అజ్ఞానంలో ఉన్న జీవాత్మే. అతని హృదయంలో ఉన్నటువంటి ఆ పరమాత్మ కర్త కాడు. అదేవిధంగా ఒక వ్యక్తి గొప్ప దయామయుడు, ఎంతోమందికి దానం చేసి ఎంతో గొప్ప పేరు సంపాదించి మంచివాడు అనిపించుకుంటే ఆ మంచివాడు అనే పేరు కూడా పరమాత్మకి రాదు, కేవలం జీవాత్మకే వస్తుంది. ఇప్పుడు నాకు తెలిసినటువంటి జ్ఞానాన్ని మీకు అందించాను. ఇందులో ఏదైనా తప్పులుంటే మీరు కామెంట్లు పెడితే కొంచెం పరిశోధన చేసి నేను ఇంకా విపులంగా వివరించే ప్రయత్నం చేస్తాను. హరి ఓం తత్సత్.